పడే అవకాశం ఉంటది. జాగ్రత్తగా నడపాలి, చాలా జాగ్రత్తగా నడపాలి. డ్రైవర్ మాత్రం చాలా డ్రైవర్ జాగ్రత్తగా నడిపితేనే ఉంటది, లేదంటే కానీ పల్టిపడే అవకాశం ఖచ్చితంగా ఉంటది. నువ్వు మీ నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా నీకు? రెండు మూడు సార్లు అయింది పల్టిపడే అవకాశం ఉండి కాస్త మిస్ అయింది. అంటే తేమ మన వర్షాలు ఇప్పుడు ఈ సంవత్సరం తక్కువనే కాబట్టి సరిపోతుంది. వచ్చే ఇట్లా వర్షాలు పోయినా సార్లకు వర్షాలు జగ్గి పడితే. నమస్తే రైతులందరికీ. చాలా మంది ఈ పత్తి పంటలో ఈజీగా స్ప్రే చేయడానికి సన్న టైర్లు అనేది వేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ సన్న టైర్లతో అయితే రైతు అయితే స్ప్రే అయితే చేస్తున్నాడు. ఆ టైర్లు అనేది తీసుకోవడం వల్ల రైతులకు ఏమైనా ఉపయోగమా, లేదంటే దానివల్ల ఏదన్నా నష్టమా అనేది ఆయన రైతు ఎక్కడ తీసుకున్నాడు, అసలు రైతుకు ఉపయోగపడుతుందా లేదా అనేది పూర్తి వీడియో ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. అన్న నమస్తేనా? నమస్తేనా. మీ పేరన్నా? రామ్ లక్ష్మణ్ అన్న. రామ్ లక్ష్మణ్, ఈ రక్షణ మీదేనా? నాదే అన్న. ఈ చిన్న టైర్లు వేసిన మందు స్ప్రే కొడతావు కదా? అవునా. ఎప్పటి నుంచి ఎక్కడ తెచ్చుకున్నావు అన్న ఇది? ఈ టైర్లు తెచ్చుకోవడం విజయవాడ తెచ్చుకున్నానా. విజయవాడ 46,000 ట్రాన్స్పోర్ట్ తో 48,000 అయింది అన్న మొత్తం. 48,000 అయింది. మీకు 48,000 పడింది? అవునా. సైజ్ ఎంత ఉంటుంది ఒకసారి చూపించు, సైజ్ చూపించు. అంత లారీగా పోతుంది. ఒకసారి టైర్ సైజ్ చూపించనా? 8336 అన్న. ఇది వచ్చేసి 8 ఇంచులు అంటారు అన్న. దీనిలో 8 ఇంచుల టైర్, 8 ఇంచుల టైర్లు అంటారు. ఈ దాంట్లో 8 ఇంచులు ఉన్నాయి, 9 ఇంచులు కూడా ఉన్నాయి. తీసుకునే వాళ్ళకి 9 ఇంచులు కూడా ఉన్నాయి. అంటే నీ ట్రాక్టర్ హెచ్పీకి ఎంత ఉంది? హెచ్పి నా ట్రాక్టర్ 42 50 హెచ్పి కూడా వేసుకోవచ్చు అన్న. వస్తాయి. ఇది 8 ఇంచులు వస్తుంది, 9 ఇంచులు తీసుకోవచ్చు. వేసుకోవచ్చు 9 ఇంచులు, దీనికి కూడా 8 ఇంచులు వేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద సైజ్ కావాలంటే 9 ఇంచులు కూడా వేసుకోవచ్చు. 9 ఇంచులు కూడా వేసుకోవచ్చు. ఇది వెనక డ్రమ్ ఎంత ఎంత వేసుకోవడం ఎంత ఉంటుంది? ఈ డ్రమ్ వచ్చేసి 500 లీటర్లు అన్న. 500 లీటర్లు అంటే అది చాలుకు చాలుకు మధ్యలో దూరం ఏమన్నా నీకు ఐడియా ఉంది ఎంత దూరం ఉంటే పోతుంది? 32 ఇంచులు పెట్టాలా? 32 ఇంచులు సాల్ లో పడితే మీజీకి వెళ్ళిపోతుంది అన్న. మీజీకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి 8 ఇంచులు ఉంటది. ఈ చెట్టు ఇట్లా కలవడం వల్ల కూడా సన్నగా వెళ్ళిపోతుంది. ఎక్కువ దాంట్లో ఇట్లా అయితే ఏం తొక్కలేదు. అదే పెద్ద టైర్ ఉన్న దీనికి వచ్చిన ట్రాక్టర్ వల్ల ఏమైతుంది? ట్రాక్టర్ వచ్చిన వల్ల తిప్పటి కాలం మొత్తం చెట్లు దీని నుండి ఆడవాళ్ళు తొక్కుంటూనే పోతుంది అన్న. మొత్తం తక్కువ తొక్కుంటూనే మండల మండల కలిసి కూడా మొత్తం ఇట్లా నరికినట్టు తీసుకుని పోతుంది. ఇది చెట్ల మీద పోతలేదు? చెట్ల మీద ఇట్లా ఏం పోతలేదు అన్న. మీరు ఎప్పటి నుంచి నడుపుతున్నావు దీన్ని? ఇది తీసుకొని కలిసి 2 నెలలు అవుతుంది అన్న. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది అంటే ఇదే సీజన్ తీసుకున్నా? ఇదే సీజన్ తీసుకున్నా. అంటే ఇక్కడ నా చూసినావా లేదంటే? ఇట్లా చూసినా, యూట్యూబ్ లో చూసే తీసుకున్నాను. యూట్యూబ్ లో చూసే తీసుకున్నా. అంటే ఇప్పుడు ఎవరితో అయినా కొట్టేవాను? రైతులు ఎవరన్నా ఇక్కడ వచ్చేసి రాజన్నకి, ఇక్కడ వచ్చేసి చైర్మన్ బాలప్పమని అందరు కొట్టేసినా. కొట్టారా? ఎట్లా అనిపించింది అన్న నీకు? మంచిగా అనిపించింది. గంటలు అయితే ఒక్కటి కూడా ఇరగలే. మీరు దీంతో కొడతారా? రెండుసార్లు కొట్టాము. అంటే ఏమైనా ఫస్ట్ దానికి ఏమైనా టైమింగ్ తేడా ఉంటుందా? దానికి టైమింగ్ ఏం ప్రాబ్లం ఏం లేదు, కానీ దాంట్లో అయితే ఒక్కటి టైం సేమ్ అవుతుంది. సేమ్ అవుతుంది. మీరు వేరే రైతులు కూడా తీసుకొని కొట్టుకోవచ్చు అంటావా? కొట్టుకోవచ్చు. మంచిగా ఉంది అంటే. మీరన్నా, మీ పేరన్నా? కృష్ణ. కృష్ణ, ఎట్లుంది ఇప్పుడు ఈ టైర్లతో కొట్టడం వల్ల రైతులకు ఏమైనా మంచిగా ఉంది? ఇంతవరకు చెట్లు బిట్లు ఏమి పోతలేదు. మేర కడ కానీ తిరిగి కడ కానీ ఏమి ప్రాబ్లం తెలియదు. మందు కూడా మంచి ప్రెస్ వస్తుంది. అంటే మనకు వేరే టర్నింగ్ కూడా తిప్పేటప్పుడు కూడా ఒడ్డు దగ్గర కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం ఏముంటుంది అన్న అంటే ఈ టైర్ల వల్ల లాభం ఏముంటుంది, కొంచెం ఎక్కువ బురుజలో పోతే దిగబడడం కానీ సన్నగా ఉంటుంది కదా అన్న. ఎక్కువ పోతుంది, ఎక్కువ ఇప్పుడు వేరే కస్టమర్ పిలిచిందని తొందర కొట్టి తొందరగా వెళ్ళిపోతే పల్టుబడే అవకాశాలు కూడా చాలా మాటకే ఉంటాయి. డ్రైవర్ మాత్రం చాలా చూసుకొని నడపాలి. ఎప్పుడు పల్టీ పడితే తెలియదు. గింత రాయి పెద్దగా ఉన్నా కూడా పల్టీపడే అవకాశం ఉంటుంది. అందుకే మొత్తం బండిని చూసుకుంటేనే నడుపుతూనే సార్. ఈ మేరలు ఎక్కడం కానీ మొద్దులు ఎక్కితే కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా నడపాలి, చాలా జాగ్రత్తగా నడపాలి. డ్రైవర్ మాత్రం చాలా డ్రైవర్ జాగ్రత్తగా నడిపితేనే ఉంటుంది, లేదంటే కానీ పల్టీపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు మీ నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా నీకు? 2-3 సార్లు అయింది పల్టీపడే అవకాశం ఉండి కాస్త మిస్ అయింది. అంటే తేమ మన వర్షాలు ఇప్పుడు ఈ సంవత్సరం తక్కువనే కాబట్టి సరిపోతుంది. వచ్చే ఇట్లా వర్షాలు పోయినా సార్లకు వర్షాలు జగ్గి పడితే ఇది నడుస్తలేదన్న, ఖచ్చితంగా దిగబడే అవకాశం ఉంది. రైతులకైతే చచ్చుకుంటే బాగానే ఉంటది, కానీ మన క్లైమాక్స్ పడితే అన్న వర్షాలు ఎక్కువ ఉండాలంటే పని చేస్తలేదు. ఊగ దిగబడుతుంది. వర్షాలు ఈ సంవత్సరం తక్కువనే కాబట్టి నడుస్తుంది. వర్షాలు ఎక్కువ అయితే నడుస్తలేదన్న, ఖచ్చితంగా దిగబడుతుంది. ఏమంటే మనకు చెట్లు దొక్కకుండా కానీ దొక్కకుండా పాస్ కోవడానికి తీసుకోవడానికి బాగానే ఉంటది, కానీ వర్షాలు బురుజ ఎక్కువ ఉంటే పోతలేదు అన్న. దిగబడుతుంది. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నీకు నీ వీడియో చూసి చాలా మంది రైతులు తెచ్చుకోవాలనుకుంటారు కాబట్టి నీ అనుభవం చెప్పినావు.
అనుభవం చెప్పినా కొంచెం మేరల కాడ మాత్రం చాలా జాగ్రత్త చూసుకొని నడపాలన్న మళ్ళీ ఒక అంటే ఒక ఒడ్డు దగ్గర ఎత్తు తగ్గుకు ఉంటది కదా ఎత్తు తగ్గు కొంచెం చేన్లనే తిప్పుకునే అవకాశం అయితే ఉంటది అన్న పెద్దది ఇప్పుడు ఏమైతుందంటే రెండు సార్లు మూడు సార్లు కొట్టేమడికి ట్రాక్టర్ వద్దు అంటున్నారన్న ఎందుకంటే ఇప్పుడు మండలాయిలో ఇరిగిపోతాయి కదా అన్న అందుకే వద్దు ట్రాక్టర్ వద్దు అని కానీ పైప్ తో కొడదామని అంటున్నారు ఒక్కసారి కొడదామని కొడుతున్నాం ఓకే ఓకేనా థ్యాంక్ యూ రైట్ అన్న